నేను రవికుమార్ అండి, టీవీ 5 రిపోర్టర్ని. మీ పార్టీ నుంచి బీఆర్ఎస్కు నుంచి బీజేపీకి అటు కాంగ్రెస్కు వెళ్ళినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు. ఏ మేరకు బీఆర్ఎస్కు నష్టం అవుతుంది వాళ్ళ ద్వారా, లేదంటే ఆ చేర్చుకున్నటువంటి పార్టీలకు బరిలో నిలిపినటువంటి పార్టీలకు డ్యామేజ్? నిజంగా చెప్పాలంటే మాకు లాభమైంది. ఇవాళ ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి కానీ, కడియం కావ్య కానీ, దానం నాగేందర్ కానీ, వీళ్ళందరూ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు దే ఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. అంటే ప్రజలు దీన్ని ఆహ్వానించడం లేదు. సో దీనివల్ల మాకు పోతే కొంతమంది వ్యక్తులు నాయకులు పోయిన తప్ప మా క్యాడర్ కానీ, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్ళలేదు. డెఫినెట్గా దీని ద్వారా మాకు మేలే జరిగింది. ప్రజలు దీన్ని అసహించుకుంటున్నారు. ఇటువంటి అభ్యర్థులు పెట్టిన పార్టీలకు నష్టం జరుగుతుంది. నష్టం ఏర్పడకుండా ముందు పేరు ఆర్గనైజేషన్ కే నరేందర్, జీనియస్ తెలుగు బ్యూరో చీఫ్ని. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇబ్బందికరంగా ఏర్పడుతోంది, అంటే పార్టీకి గడ్డుకాలం ఉంది అన్నటువంటి ఒక పరిస్థితి వినపడుతోంది. సర్వే ఫలితాలు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి 1-2 అంతకంటే మించి ఇవ్వట్లేదు అనేది చాలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే 6 హామీలు అమలు చేస్తున్నాము అని రేవంత్ రెడ్డి అంటున్నారు, రెఫరెండం అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ మరి. నరేందర్ గారు, నేను ఇందాకే చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు కాలేదు. దే ఆర్ ఫెయిల్ టు డూ ఇట్. అసలు గ్యారంటీలు వదిలిపెట్టి ఉన్నాయి కూడా పోతున్నాయి. అందువల్ల ప్రజల్లో మార్పు ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. మీ అందరి అంచనాలు తలకిందులవుతూ మెజారిటీ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇలా ఎందుకు కాంగ్రెస్ ఓటేయాలి? మీరు 6 గ్యారంటీల అమలులో వైఫల్యం చెందినందుక, రైతు బంధు డబ్బులు ఇవ్వనందుక, కరెంటు సరఫరాలో ఫెయిల్ అయినందుక, త్రాగునీటి సరఫరాలో ఫెయిల్ అయినందుక, మీరు ఆసుపత్రుల నిర్వహణలో ఫెయిల్ అయి కేసీఆర్ కిట్ పథకం బంద్ చేసినందుక, మీరు తులం బంగారం మాట దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా సకాలంలో అందించినందుక పీపుల్ ఆర్ థింకింగ్. అందువల్ల డెఫినెట్గా మీరు పోయిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే మేము 7 సీట్లు ఓడిపోతామని. ఆ రోజు మేము 7 సీట్లు కోల్పోయాం, పార్లమెంట్ సీట్లు. ఇలా అంతకంటే సీరియస్గా డిస్కషన్ ప్రజల్లో జరుగుతూ ఉంది. అందుకే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, డెఫినెట్గా మేము అత్యధిక సీట్లు గెలవబోతాం. ఇప్పుడు మీరు పర్సెప్షన్ ఏంది, మా పార్టీ నుంచి కొంతమంది బయటకు పోయి ఆడ క్యాండిడేట్లు అయింది కనుక మేమేదో బలహీన పడ్డాం అనుకుంటారు. వ్యక్తులు కాదు నిర్ణయించాల్సింది, ప్రజలు. ప్రజల మూడ్ ఇంపార్టెంట్. ఇలా మూడ్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ కేసీఆర్. రైతులు, మహిళలు, ఆసరా పెన్షన్దారులు, ఈ మేజర్ వర్గాలన్నీ కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇవాళ మాదిగల విషయంలో కూడా 3 పార్లమెంట్ సీట్లుంటే ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ అన్యాయం చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్పల్లి నరసింహులు గారే చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో వర్గీకరణ గురించి చెప్పకపోవడం వల్ల ఇలా మాకు మాదిగల్లో మెజారిటీ ఓట్లు ఇలా బీఆర్ఎస్కి వస్తున్నాయి. రైతు బంధు రాకపోవడం వల్ల మెజార్టీ రైతులు కరెంటు కోతల వల్ల, మోటార్లు కావడం వల్ల మా వైపు చూస్తున్నారు. ఆసరా పెన్షన్దారులకు 4,000 మాట ఇడిచిపెట్టి ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇలా మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల డెఫినెట్గా ఒక స్పష్టమైనటువంటి మార్పు కనబడుతుంది. ఇలా ఆటో వర్కర్స్ కూడా వాళ్ళకి 12,000 ఇస్తామని వీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందువల్ల చాలా సెక్షన్స్లో ఒక గుణాత్మకమైన మార్పు. అసెంబ్లీ ఎన్నికల ముందున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. వీఫై న్యూస్ శేఖర్, మాజీ మంత్రి గారు, అంటే మీరు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో సవాల్లో, ఏదైతే రైతు రుణమాఫీ పైన స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వకుండా తను భయపడ్డాడు, ఆగస్టు 15 ఖచ్చితంగా నేను అంతలోపై రైతు రుణమాఫీ చేస్తాను, అందుకే భయపడే స్పీకర్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చాడు. శేఖర్, నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తా, ఆన్ ది స్పాట్ ఐ గివ్ యూ ఇన్ స్పీకర్ ఫార్మాట్, నీకు ఇస్తాను. రేవంత్ రెడ్డిది మీరు తెప్పియండి. రేవంత్ రెడ్డి తెప్పించిన 5 నిమిషాల్లో స్పీకర్ ఫార్మాట్ లో శేఖర్కే ఇస్తాను ఆ రాజీనామా. రేవంత్ రెడ్డి మీద తెప్పించుకోండి. నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వమని అడిగాను. ఐ కరెక్ట్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఈ రెండింటిని ఆగస్టు 15 చేస్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఆమోదించుకొని మళ్లీ పోటీ చేయను అని చెప్పాను. 6 గ్యారంటీలు మరియు రుణమాఫీ, ఈ రెండు చేయాలి. 6 గ్యారంటీలు కూడా నేను కొత్తగా పెట్టిన నిబంధన కాదు, 100 రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారంటీలను 15 ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా, 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చెయ్యండి. ఐఎమ్ ఈవెన్ రెడీ. ఇదే ప్రెస్ క్లబ్ మా విరాహత్ బైక్ ఇస్తా, లేకపోతే శేఖర్ కి ఇస్తా, మీ దగ్గరనే పెట్టుకోండి, ఆయనది కూడా తెమ్మనండి. ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్.
నేను అట్లా వెనుకకు పోయేవాడిని కాదు, రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మార్చటోని కాదు, మాటలు మార్చటోని కాదు. సార్ నా పేరు రాజు, ఐనీస్ అండి. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ సహకరిస్తుంది ఇండైరెక్ట్గా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇటీవల కేసీఆర్ గారు కానీ మీరు కానీ ఎవరు మాట్లాడినా రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మనం మంచి రోజులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఎవరు ఎవరితో అగ్రిమెంట్? మేము కేసీఆర్ గారు సంగారెడ్డి సభలో ఏం మాట్లాడిందంటే, ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాము, ఈ ఐదేళ్లు ఉంటేనే పాలేందో నీళ్లేందో తేలుతుంది. ఐదు నెలలనే తేలిపోయింది కదా, కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, మంచినీళ్ళు మున్పటి లెక్క వస్తలేదు, దవాఖానలో కేసీఆర్ కిట్ వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు, ఇవాళ ఇవన్నీ పంటలు ఎండిపోతున్నాయి, ఇవన్నీ ప్రజలకు అర్థమైంది. ఇంకా ఐదేళ్ళు ఉంటే ప్రజలు మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని మళ్ళీ మా ప్రభుత్వాన్ని తీసుకొస్తారు, మా పార్టీని తెస్తారు. అందువల్ల మాకేం లేదు. ఇలా ఎవరంటున్నారు? వాళ్ళ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డో లేకపోతే సంజయ్ గారో వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఉండదు, ఆగస్టు సంక్షోభం వస్తుంది, ఇదైతుందని. బీఆర్ఎస్ అనడం లేదు. మాకు ఒకటే ఉంది, మీరు ఐదేళ్లు ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి, ఒక్క హామీ కూడా తప్పకుండా మీ 420 హామీలు అమలు చేయాలనే కోరుకుంటున్నాం.